మ్యూట్ చేస్తాను ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. సో మనము శివుడి యొక్క గీతం, శివగీతం చూస్తున్నాము. శివగీతంలో 24వ అధ్యాయంలో 71 శ్లోకాలు చూసాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసామండి. ఇంకా 7-8 శ్లోకాల్లో శివగీతం కంప్లీట్ అయిపోతుంది, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏం జరిగింది, ఇంకా నెక్స్ట్ శివుడు ఇంకా ఏం చెప్పారు ప్రచేతసులకి అనేటువంటి విషయం ఇక్కడి నుంచి చూద్దామండి. 72వ శ్లోకం. ఇదామాహ పురస్మాకం భగవాన్ విశ్వసృపతి శుశ్రూషు సంసృక్షుతాం హరే కృష్ణ ప్రభు. ప్రజాపతులందరకు ప్రభువైన బ్రహ్మదేవుడు ఈ సూత్రమును తొలుత మాకు తెలిపినాడు. భృగువు మొదలగు ప్రజాపతులు సృష్టి కార్యమును నెలకొన గోరిది కనుక వారికి ఈ సూత్రము ఉపదేశించబడినది. ఓకే, శివుడు ఇప్పటిదాకా స్తోత్రం చేశారు కదండి. సో శివగీతం ఏదైతే చేశారో దాని గురించి నేను ఎక్కడ నేర్చుకున్నాను ఈ విషయము అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. సో శివుడేమీ సొంతంగా సృష్టించలేదు. సో ఏదైనా సరే తను మాట్లాడుతున్నది ఏదైనా సరే ఎక్కడి నుంచి నేర్చుకున్నారట, బ్రహ్మదేవుడి నుంచి నేర్చుకున్నారట. ప్రజాపతులు అందరికీ ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ స్తోత్రమును తొలుత మాకు తెలిపినాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో గురు శిష్య పరంపరలోనే వస్తుంది, ఈవెన్ ప్రార్థనలో కూడా. సో ఏ విధంగా అయితే శివుడు బ్రహ్మ నుంచి నేర్చుకున్నారో అదే ప్రేయర్ని, అదే ప్రార్థనని ప్రచేతసులకి తెలియజేశారు. ఎందుకు, ఏ సందర్భంలో చెప్పారు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఓన్లీ శివుడికి మాత్రమే చెప్పలేదు ఈ ప్రార్థనలు బ్రహ్మదేవుడు, ప్రజాపతులందరికీ చెప్పారన్నమాట. సో భృగువు మొదలైనటువంటి ప్రజాపతులందరూ ఈ సృష్టి కార్యాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఈ విషయం, ఈ ప్రార్థన అనేటువంటిది తెలియజేయడం అనేది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము. బ్రహ్మ విష్ణు భగవానునిచే సృష్టించబడగా అతడు పిదప శివుని భృగువాది ఋషులను సృజించెను. భృగువు, మరీచి, అత్రి, వశిష్ఠుడు వంటి ఆ ఋషులందరూ ప్రజాపతులు. ఆరంభమున జీవరాశి లేనందున ఆ సృష్టి కార్యమును విష్ణువు బ్రహ్మకు అప్పజెప్పెను. అంతా అతడు సృష్టి కార్యమును కొనసాగించుటకై వేలాది దేవతలను మరియు ఋషులను సృజించెను. శివుడు ఇప్పుడు కావించినట్టి స్తోత్రమును బ్రహ్మదేవుడు ఆ సమయమున తన పుత్రులకు శిష్యులకు వివరించి వారిని సావధానపరచెను. భౌతిక సృష్టి అనగా భౌతిక కలాపమనియే భావము, కానీ భగవంతునితో గల సంబంధము మనము సదా జ్ఞప్తి అందించుకొనినచో ఆ భౌతిక కలాపములను పరిహరింపవచ్చును. శివుడు కావించునట్టి స్తోత్రమును అట్టి సంబంధము వర్ణితమైనది. ఈ రీతిగా ఎల్లప్పుడూ మనము భగవానుని సంపర్కమున నిలవవచ్చును. ఈ విధముగా సృష్టి కార్యమున నిలిచినప్పటికి కృష్ణ భక్తి భావన పదము నుండి మనము వైదొలగబోము. కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము ప్రత్యేకముగా ఈ ప్రయోజనముకే ఉద్దేశించబడినది. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో తెలపబడిన ఏదియేనొక కర్మలో నెలకొని యుందురు. బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ తమ స్వధర్మములో నెలకొని ఉన్నారు.
కాని మనుజుడు తన ప్రథమ ధర్మమును అనగా శ్రీకృష్ణ భగవానితో నిత్య సంపర్కమును కలిగి ఉండుటను గుర్తించుకొనినచో సమస్తము విజయవంతము కాగలదు. అట్లుగాక మనుజుడు బ్రాహ్మణునిగా క్షత్రియునిగా వైశ్యునిగా లేదా శూద్రునిగా తన విద్యుత్ ధర్మమును నెరవేర్చుటలో తలమునకలై ఉండి భగవంతునితో తనకు గల సంబంధమును గుర్తు చేసుకొనినచో అతని వ్యాపారము కర్మము కర్మలు స్వధర్మము కేవలము కాలమును వ్యర్థపరచుటే అగును. శ్రీమద్ భాగవతము నందలి ప్రథమ స్కందమున ఈ విషయము ద్రోవపరచబడినది. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాసు యః నోత్పాదయే యతి రతిం శ్రమ ఏవై కేవలం. సారాంశం ఏమనగా మనుజుడు స్వధర్మ పాలనలో నియుక్తుడై ఉన్నప్పటికీ అతని కృష్ణ భక్తి భావనాయుత కర్మలలో ఎటువంటి ప్రతిబంధకము అంతరాయము కలుగురాదు. శ్రవణము కీర్తనము స్మరణములను కూడిన భక్తియోగమును అతడు కొనసాగింపవలెను. దానికై అతడు స్వధర్మమును త్యజింపనవసరము లేదు. భగవద్గీత 18.46 యందు దీనిని కూర్చి ఇట్లు తెలపబడినది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం సర్వకర్మణా తమభ్యస్య సిద్ధిం విందతి మానవః. సర్వజీవులకు కారణమైన వాడును మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడును అగు భగవానుని అర్చించుచు తన విద్యుత్ కర్మను వనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును పడయగలడు. ఈ విధముగా మనుజుడు తన స్వధర్మమును నిర్వహించుచునే శివుడు ఇచ్చట తెలిపినట్లుగా దేవదేవుని అర్చించినజో జీవన్ పూర్ణత్వమును పడయగలడు. స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోష్ణం. భగవద్గీత భాగవతం 1:2-13. స్వధర్మములను మనము కొనసాగించినప్పటికీ వానిచే దేవదేవుని సంతుష్టి పరుప యత్నించినచో మన జీవితములు సఫలము కాగలవు. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడు చెప్పారండి బ్రహ్మ ఈ యొక్క స్థుతిని ఎప్పుడు చెప్పారు మాతాజీ? సృష్టి జరిగే సమయంలో చెప్పారు అనేసి. సృష్టి కార్యక్రమం మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ప్రజాపతులందరికీ, ప్రజాపతుల ద్వారానే కదా సృష్టి జరిగేది. సో సృష్టి ఆరంభం చేయాలి అనుకున్నప్పుడు ప్రజాపతులందరికీ కూడా ఈ యొక్క భగవంతుని స్తుతించేటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఇది చెప్పడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? సృష్టి జరిగేటువంటి సమయంలో ఈ స్తోత్రాన్ని చెప్పటం బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మహగారు విష్ణుమూర్తి ద్వారా ముందు బ్రహ్మగారు చెప్పారని. ఓకే, ఇంకా ఏమర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో. నేర్చుకోవాల్సిన మాట ఏమిటి, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకంలో. అంటే సృష్టి చెయ్యాలంటే మన చేతులు ఏం లేదు, విష్ణుమూర్తి ఆదేశంతో మనం చెయ్యాలని బ్రహ్మగారు ఆయన ద్వారా అప్పుడు ఎన్ని కొన్ని 100 సంవత్సరాలు ఆయన చేసినప్పుడు అది ఆయన ద్వారా తెలుసుకున్న విషయము, మళ్ళీ ఇప్పుడు సృష్టి ఆరంభంలో ఇదే విషయము వీళ్ళకు చెప్తున్నారని. అంటే భగవంతుని ఆజ్ఞ లేని, భగవంతుని సహాయం లేని మనం ఏమి చెయ్యలేము నేర్చుకోలేము, ఆయన నుంచే ఇవన్నీ వచ్చాయి అని తెలుసుకున్నట్టు అయింది. భగవానుడు సనాతనుడు అని, ఆది గురువు ఆది పురుషుడు ఆయనే మొత్తం ఈ విశ్వానికి మొత్తం. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం మాతాజీ, మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి దాని నుంచి, అది ప్రశ్న. అంటే ఏ పని చేసినా ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకుంటున్నాం అవి పాటించాలని నేర్చుకుంటున్నాం ప్రభుజీ, వాటిని తూచా తప్పకుండా ఈ ధర్మాలు. అంటే సృష్టికర్త బ్రహ్మ. ఓకే,
భగవంతుడితో ఉన్న సంబంధం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభుజీ, మనం నేర్చుకోవాల్సింది అదే. భగవంతుడితో ఉన్న సంబంధం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటున్నాం. అది ఓకే మాతాజీ, అది ఉంచుకోవాలి, కరెక్టే. ప్రస్తుతం ఇప్పుడు బ్రహ్మ చేస్తున్నటువంటి పనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ లో ఏమి ఆయన ఏదైతే నేర్చుకున్నారో ప్రభుజీ, సృష్టి కోసం అని నేర్చుకున్నది అంటే సృష్టి ఆపినా గానీ కానీ భక్తి అనేది ఆపకూడదు అనేసి అని ప్రభుజీ, అది కంటిన్యూ చేసుకోవాలి అని. అంటే ఒక పని కోసం మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఆ పని ఏందని మానుకోకుండా ఆ భక్తి అనేదాన్ని కంటిన్యూ చేయాలి అనేసి అని బ్రహ్మగారు ఏ విధంగా అయితే ఆయన చేస్తూ వీళ్ళందరికీ నేర్పిస్తూ చేశారో మనం కూడా ఒక పని అయిపోయిన తర్వాత మానేయకుండా ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అయి ఉండాలి అనేసి అని నేర్చుకున్నాం ప్రభుజీ. అంటే స్వధర్మ పాలనలో ఉన్నప్పటికీ కూడా భక్తియుక్త సేవలో ఉండాలి అని కదండి. కరెక్ట్ చెప్పారు మాతాజీ, రమాదేవి మాతాజీ కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మాతాజీ, మ్యూట్ చేయండి. ఓకే, బ్రహ్మ సృష్టి ఆరంభంలో ఈ యొక్క స్తోత్రం చెప్పడం అనేది జరిగింది. ఎవరికి చెప్పారు? ప్రజాపతులకు చెప్పడం అనేది జరిగింది. అంటే సృష్టి ఆరంభం చేయటము అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క స్వధర్మం. ప్రజాపతులని సృష్టించి ప్రజాపతుల ద్వారా ఈ సృష్టిని కొనసాగించటము అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క స్వధర్మం. స్వధర్మాన్ని చేసేటప్పుడు భగవంతుడిని మర్చిపోకూడదు. మనం మన స్వధర్మాన్ని భగవత్ చింతనలో చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో మనము ఇప్పుడు అర్థం చేసుకుంటే సృష్టి ఆరంభం చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అది భగవంతుడు బ్రహ్మదేవుడికి అప్పగించినటువంటి పని. ఓకే, నాకు పని అప్పచెప్పేశారు, నేను చేసేస్తున్నాను అన్నట్లు చేయట్లేదు. ఇక్కడైనా ముందు భగవంతుడిని తలుచుకుంటున్నారు, భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నారు. నేను చేస్తున్నది ఏదో నువ్వు ఇచ్చినటువంటి శక్తితో చేస్తున్నాను. ముందే కన్ఫర్మ్ చేసేశారు, నేనేం లేదు, నాకేం శక్తి లేదు, మొత్తం శక్తికి నువ్వే మూలం, మొత్తం సృష్టికి నువ్వే కారణం, సర్వకారణాలకి నువ్వే కారణం, సమస్త సృష్టి నీ నుంచే వస్తుంది, సమస్త సృష్టిని నువ్వే లయం చేస్తున్నావు, మేమంతా నిమిత్త మాత్రులము అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ తర్వాత కర్మను చేయడం మొదలు పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము కూడా మన యొక్క స్వధర్మాన్ని చేసేటప్పుడు అంటే మన యొక్క కర్మల్ని మనం చేసేటప్పుడు భగవంతుడిని తలుసుకోవాలి, భగవంతుడికి ప్రార్థన చెయ్యాలి, భగవంతుడికి తెలియజేయాలి, నేను నిమిత్త మాత్రుడుగా నేను ఈ కర్మను చేయబోతున్నాను, ఈ కర్మకి ఈ యొక్క సృష్టికే నువ్వు మూలమైనప్పుడు ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి రిజల్ట్స్ కూడా నువ్వే కారణము, ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా నీకే అర్పణము అనేటువంటి విషయాన్ని మనము తలుసుకొని మనం కర్మలు చేయాలి. సో అది మనం ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. గొప్ప గొప్ప మహర్షులు కూడా అలానే చేస్తారు. ఇక్కడ చూడండి, బ్రహ్మ విష్ణు భగవాన్ నుంచే సృష్టింపబోగా అతని పిదపు శివుడు భృగువాది ఋషులను సృజించారు. సో అదంతా ఎందుకు చేశారు, బ్రహ్మదేవుడు ఎందుకు చేశారు అని అంటే అది ఆయన స్వధర్మం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భగవద్భక్తి అనేటువంటిది మనం స్వధర్మాలను వదిలేయటం కాదు, మన కర్తవ్యాలను వదిలేయటం కాదు, మనం సన్యాసం తీసుకొని మనకు ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ వదిలేసుకొని వెళ్ళిపోయి చేసేటువంటిది భగవద్భక్తి కాదు. భగవద్భక్తి అంటే చేస్తున్నటువంటి కర్మల్లోనే నువ్వు భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ. కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అదే విషయాన్ని మనకి నేర్పుతుంది. ఓకే, నెక్స్ట్. తేవయం నోదితా సర్వే, ప్రజా సర్గే ప్రజేశ్వరా, అనేన ద్వస్త తమస సూక్ష్మో వివిధ ప్రజా. రాధారాణి మాతాజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే, లక్ష్మణ స్వామి ప్రభు నేను చదివానా? ఎస్ ప్రభు చదివాను. అవకాశం ఇచ్చి హైమావతి మాతాజీ మీరు చదువుతారా ఈరోజు? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులమైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రము చేసే అజ్ఞానము నుండి పూర్తిగా విడిపడితిమి.
ఈ విధముగా మేము నానా విధములకు జీవజాలమును సృజింపగలిగితిమి. ఓకే, సో ప్రజాపతుల్లో శివుడు కూడా ఒకడు, శివుడు కూడా ప్రజాపతుల్లో ఒకడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రజా సృష్టి కోసం బ్రహ్మదేవుడు మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు ఎప్పుడైతే మేము ఈ స్తోత్రం చేసామో మాలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం పోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అజ్ఞానం మొత్తం పోవడము అనంటే ఏంటండి? జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి? భగవంతుని తెలుసుకోవటం, భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అంటే అంటే అంతకుముందు మాకు తెలియదు భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో. ఎప్పుడైతే ఈ స్తోత్రం మనకి బ్రహ్మదేవుడు ఇచ్చారో అప్పుడు మాకు తెలిసింది భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో. మేము నథింగ్, మేము జస్ట్ భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో అప్పుడు మాకు ఉన్నటువంటి జ్ఞానం వచ్చేసింది, ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయింది అని చెప్తున్నాం. సో మనం కూడా మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం అంటే ఏమిటంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడాను అర్థం చేసుకుని భగవంతుడికి మనం ఏం చెయ్యాలి, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నట్టు. సో ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో అప్పుడు వాళ్ళకి కర్మను చేసేటువంటి అర్హత వచ్చింది, కర్మంలో కర్మలో కూడా సక్సెస్ను సాధించేటువంటి అర్హత వచ్చింది. మనం అనుకుంటాం కదండి అన్ని మనమే చేస్తున్నాము, ఇదంతా కూడా నేను లేకపోతే జరగదు, కంపెనీలో కూడా నేను లేకపోతే అసలు కంపెనీయే నడవదు అన్నట్లుగా మనం మాట్లాడతాం కదండి. సో ఇంట్లో కూడా నేను లేకపోతే ఏం జరగదు అన్నట్లుగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నా వల్లనే జరుగుతుంది, నేను లేకపోతే ఏది జరగదు అనేటువంటి భావనలో కనుక మనం చేస్తే మనం అజ్ఞానంలో ఉండదు. సో అలా ఒకవేళ అజ్ఞానంతో కూడా మనం కర్మం చేస్తే ఆ కర్మ ఫలితము మనకి అనుకూలంగా ఉండదు. సో ఇప్పుడు ప్రజాపతులందరూ కూడా వాళ్ళు చెయ్యాలి అనుకున్నటువంటి సృష్టి రచనా కార్యక్రమం సక్రమంగా చేయగలిగారు అని అంటే కారణం ఏమిటి, వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కోల్పోవడం. సో భగవంతుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలగడం. అందుకని ఇక్కడ శివుడు మా అజ్ఞానం అంతా కోల్పోయాం అందుకనే మేము సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తించగలిగాము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనం కూడా మన కర్మల్లో సక్సెస్ సాధించాలి అంటే ముందు మనం భగవంతుడిని ఒప్పుకోవాలి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవాలి, భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయంలో మనం యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడు మనం మన కర్మలు కూడా అన్ని సక్సెస్ అవుతాయి. చదువు మాత్ర సృష్టి ఆరంభము నుండి నానావిధ జీవజాలము ఒకే మారు సృజింపబడినవని ఈ శ్లోకము ద్వారా మనము తెలుసుకొనవచ్చును. అర్ధవిహీనమైన డార్విన్ సిద్ధాంతము ఇతడు ఏమాత్రము పొసగదు. కోట్లాది సంవత్సరముల కిందట వివేకవంతులకు మానవులు లేరనుట సత్యము కాదు. పైగా అత్యంత తెలివి కలిగినట్టి జీవియకు బ్రహ్మదేవుడు తొలుత సృష్టింపబడినారని అవగతమగుతున్నది. పిదప అతడు మరీచి, భృగువు, అత్రి, వశిష్ఠుడు వంటి ఋషులను పరమశివుని సృష్టించెను. ఆ పిదప వారందరూ కర్మానుసారము నానావిధ దేహములను సృజించిరి. జీవుడు తన కర్మానుసారమే ఒక ప్రత్యేకమైన దేహమును పొందగలడని, ఆ దేహము నిర్ణయించినది పరమాధికారులే అని కపిల భగవానుడు తన తల్లితో పలికెను. ఈ విషయమే శ్రీమద్ భాగవతమునే తెలుపబడినది. బ్రహ్మ ఇతర ప్రజాపతులు మనువులే అట్టి పరమాధికారులు, వారు దేవదేవునిచో నియమించబడినట్టి వారు. ఈ విధముగా సృష్ట్యారంభమునందరి ప్రథమ జీవి పరమ మేధావంతుడై ఉండెనని కాంచవచ్చును. పరిణామ సిద్ధాంత ప్రకారము నవీన మేధస్సు వృద్ధి చెందినదని పలుకుట సరికాదు. బ్రహ్మ వైవర్త పురాణమును అనుసరించి క్రమానుగతమగు పరిణామ పద్ధతి ఉన్నప్పటికీ ఆ పరిణామ క్రమమున ఉన్న దేహము కాదు. నానా విధములకు దేహములు అదివరకే ఉన్నవి. కేవలము దేహమునందలి ఆధ్యాత్మిక సుల్లింగమే పరమాధికారుల నేతృత్వమున ప్రకృతి నియమములచే పదోన్నతిని బరయుచుండును. సృష్టి ఆరంభము నుండి నానా విధములకు జీవజాతులు ఉన్నవని ఈ శ్లోకమును బట్టి మనం తెలుసుకొనవచ్చును. వాణిలో కొన్ని అంతరించిపోయినవంట సరికాదు. అంతయు సక్రముగానే ఉన్నప్పటికీ కేవలము జ్ఞానరాహిత్యం వలన విషయమును మనము సరియైన దృక్పథంతో కాంచజాలకున్నాము. ఓకే, ఒక్క నిమిషం మాతాజీ, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాము. సో సృష్టి ఆరంభంలోనే అన్ని రకాల జీవజాతుల్ని సృష్టించడం అనేది జరిగింది. జీవజాతులు ఎన్ని రకాలండి? ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి కదండి. 84 లక్షల రకాల జీవజాతులను కూడా సృష్టి ఆరంభంలోనే సృష్టించడం అనేది జరిగింది. అంటే అందులో మనుషులు కూడా ఉన్నారు. కానీ డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? డార్విన్ సిద్ధాంతము మనకి ఏం చెప్తుంది అంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్తుంది. క్రమక్రమంగా శరీరంలో వృద్ధి చెంది మనిషి రూపంలోకి మారారు అనేటువంటి విషయాన్ని డార్విన్ సిద్ధాంతం చెప్తుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది మనకి అని అంటే సృష్టి ఆరంభంలోనే అన్ని రకాల జీవజాతులు సృష్టింపబడ్డాయి అనేటువంటి విషయం చెప్తుంది.
అంటే మరి డార్విన్ సిద్ధాంతం తప్పు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒక జీవి నుంచి క్రమక్రమంగా ఆ శరీరంలో మార్పులు చెంది ఇంకొక జీవిలాగా మారడం, ఇంకొక శరీరంగా మారడం అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పు. అందుకనే డార్విను చివరిలో ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన ప్రత్యేకంగా తెలిపారు అనమాట. ఏమని తెలిపారు అని అంటే, నేను చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది నా ఊహ, అంతేగాని దానికి ఆధారాలు ఏం లేవు అనేటువంటి విషయం ఆయనే రాసిపోయారు. సో అంటే ఇప్పుడు మనం ఏంటి, మనం దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, మన పిల్లలకు కూడా ఈ ఎగ్జామ్స్ ఎలాంటి శాస్త్రాలు చదివితే నువ్వు ఎలాంటి భౌతికమైనటువంటి గ్రంథాలు చదివి నువ్వు ఎగ్జామ్ రాయాలి అనేటువంటి విషయాన్ని మనం ఎలా నిర్ణయిస్తాం అంటే, నువ్వు అజ్ఞానంలోనే, ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాము కానీ అజ్ఞానాన్ని నేర్పేటువంటి మనల్ని అజ్ఞానంలోనే ఉంచేటువంటి పుస్తకాలను చదివి అందులో మనం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. సో అందుకని మనకి చదువు ఆల్రెడీ డార్విన్ చెప్పి చచ్చాడు చచ్చే ముందు. సో నేను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది కల్పితం, అది నా ఊహ అనేటువంటి విషయం చెప్తే, దాన్ని మనం ఒక పాఠ్యాంశంగా స్టార్ట్ చేసి దాన్ని మనం చదివి నువ్వు కరెక్ట్గా నేర్చుకున్నావా లేదా అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యా, అంటే తప్పును నేర్చుకోవడం కూడా పాస్ అయ్యావా లేదా అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో తప్పును సక్రమంగా నేర్చుకున్నావా లేదా అని మనం పరీక్షలు పెడుతున్నాం. సో ఇది తప్పు. అయితే ఈ పరిణామ సిద్ధాంతం అనేది లేదా మరి, ఓకే డార్విన్ పరిణామ సిద్ధాంతం ఉంది అనేటువంటి విషయం చెప్పారు. మరి శాస్త్రంలో కూడా పరిణామ సిద్ధాంతం ఉంది అని చెప్పారు. మరి ఆ పరిణామ సిద్ధాంతానికి డార్విన్ చెప్పినటువంటి పరిణామ సిద్ధాంతానికి తేడా ఏమిటి అని అంటే, డార్విన్ చెప్పినటువంటి పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో అది శరీరానికి సంబంధించింది. శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఆత్మకు సంబంధించింది. ఆత్మ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఆ విధంగా స్లో స్లోగా ఆధ్యాత్మికంగా ఎలివేట్ అయ్యి మానవ శరీరానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక శరీరాన్ని, దేవతా శరీరాన్నో లేకపోతే ఏ శరీరమో ఈ భౌతిక లోకంలో కాకుండా భగవద్ధామానికి వెళ్ళడమో ఏదైతే ఉందో ఇది పరిణామ సిద్ధాంతం. శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిణామ సిద్ధాంతం ఇది. అంటే ఈ విధంగా ప్రగతిగా, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక జగత్తు వరకు మనం ఎదగాలో చెప్పేటువంటిదే ఈ పరిణామ సిద్ధాంతం, శాస్త్రంలో చెప్పబడిన పరిమాణ సిద్ధాంతం. ఓకే, అందుకని ఇక్కడ చెప్తున్నారు, దేహమునందు ఆధ్యాత్మిక స్ఫులింగమే పరమాధికారుల నేతృత్వంలో ప్రకృతి నియమములచే పదోన్నతిని పడిను బడి. చూడండి, ఏంటి పదోన్నతి అంటే, ప్రకృతి నియమాలతోటి పదోన్నతులు పొందటము అని అంటే అది కూడా ఆధ్యాత్మిక స్ఫులింగం, శరీరం కాదు. ఆధ్యాత్మిక స్ఫులింగము ప్రకృతి నియమాలతోటి పదోన్నతిని పొందుతుంది అనేటువంటి విషయానికి మీనింగ్ ఏంటి అని అంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగం అంటే ఆత్మ ప్రకృతి నియమాలతోటి మనకి ఇప్పుడు మనం చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఒక ఫలం అనేది ఉంటుంది ప్రకృతి నియమాల ప్రకారంగా. అంటే నువ్వు పుణ్యకర్మ చేస్తే పుణ్యం వస్తుంది, పాపకర్మ చేస్తే పాపం వస్తుంది. ఇది ప్రకృతి నియమాల ప్రకారంగా మనకు వచ్చేటువంటి ప్రతిఫలాలు, మనం చేసినటువంటి కర్మలకు ఉన్నటువంటి ప్రతిఫలాలు. ఈ ప్రకృతి నియమాలు నిర్ణయిస్తాయి ఈ ఆత్మకి నెక్స్ట్ ఏ శరీరం కావాలి, ఏ శరీరం రావాలి అనేటువంటి విషయం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కర్మలకి తగినటువంటి శరీరం నెక్స్ట్ జన్మలో మనకు వస్తుందన్నమాట. అంటే ఈ విధంగా ప్రకృతి నియమాల ప్రకారంగా మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని, ఆ శరీరాన్ని కూడా వదిలి ఇంకొక శరీరాన్ని, అంటే ప్రతిసారి మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతున్నప్పుడు పొందబోయేటువంటి శరీరం ఇప్పుడు ఉన్నటువంటి శరీరం కంటే ఉత్తమమైనటువంటి శరీరం కనుక మనం పొందగలిగితే అది ప్రమోషన్. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి పదోన్నతి అనేటువంటి విషయానికి మీనింగ్ ఏమిటి అని అంటే, మనం పొందబోయేటువంటి శరీరం ఇప్పుడు నేను పొందినటువంటి శరీరం కంటే ఉన్నతమైనటువంటి శరీరం. ఏంటి ఉన్నతమైనటువంటి శరీరం? ఇప్పుడు మనకు ఉన్నటువంటి శరీరం కంటే ఉన్నతమైనటువంటి శరీరం ఏదై ఉంటుంది? మనిషి శరీరంలో నేనున్నాను, ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలిపెడితే నాకు ఇంతకంటే ఉన్నతమైనటువంటి శరీరం రావడం అంటే ఏంటి? ఏం శరీరం వస్తే నాకు ఇంతకంటే ఉన్నతమైన శరీరం అవుతుంది? భగవద్ధామానికి వెళ్ళటమే అనుకుంటే ప్రభుజీ, ఇంకా ఆత్మ అయితే ఇప్పుడు ఈ శరీరంలో ఉంటే నేను భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత పొందలేకపోతే నాకు నెక్స్ట్ శరీరం ఎలాంటిదైతే ఉన్నత శరీరం అయింది? ఉన్నత లోకాలు బ్రాహ్మణులేంట, ధనికులేంట, వైష్ణవులేంట, మాత ఏంటంటే విషయం ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో, వర్ణాలు, వివిధ వర్ణాలు ఉన్నాయి కదండి. సో వివిధ వర్ణాలలో ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రవృత్తి మార్గం ఏదైతే చెప్పుకున్నామో, ప్రవృత్తి మార్గంలో నువ్వు ఉన్నతిని పడయటము అని అంటే ఏమిటి అని అంటే, శూద్రకులంలో పుట్టినటువంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో శూద్రకులంలో నుంచి కనీసంగా వైశ్యకులంలో పుట్టడం,
ఆల్రెడీ వైశ్య కులంలో పుట్టినటువంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో కనీసం క్షత్రియ కుటుంబంలో పుట్టడు. ఆల్రెడీ క్షత్రియ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడు. ఇది ఉన్నతి అంటే అక్కడ మనిషే ఇక్కడ మనిషే, అక్కడ మనిషి శరీరమే ఇక్కడ మనిషి శరీరమే, అది ఉన్నతి అంటే. లేదు అంటే స్త్రీ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో కనీసంగా పురుష శరీరాన్ని పొందడం. సో అలా పొందినప్పుడు ఉన్నతిని పొందినట్టు. అంటే మనం మన కర్మలు ఎలా ఉండాలి అని అంటే చాలా బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా మన కర్మలు చేయాలి. ఎలా అంటే ఒక మెట్టు ఎక్కే విధంగా మన కర్మలు చేయాలి, ఉన్నతిని పొందే విధంగా మన కర్మలు చేయాలి. ఒక్క మెట్టు దిగాము అంటే మళ్ళీ ఆ మెట్టు ఎక్కడానికి మళ్ళీ ఎన్నో జన్మలు పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. దిగడం చాలా ఈజీ కానీ ఎక్కడం చాలా కష్టం. ఒక మెట్టు దిగడం ఒక జన్మలో ఈజీగా సాధ్యం, ఒక జన్మలో మనం 10 మెట్లు దిగగలుగుతాం కానీ 10 జన్మలు ఎత్తినా కానీ ఒక మెట్టు ఎక్కలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక శరీరాన్ని కోల్పోయి ఇప్పుడు ఉన్నటువంటి శరీరాన్ని కోల్పోయి ఇంతకంటే అధమమైనటువంటి శరీరాన్ని పొందడం అనేటువంటిది చాలా 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 ఈజీ విషయం. కానీ ఇంతకంటే మంచి శరీరాన్ని గొప్ప శరీరాన్ని ఇంకా భగవద్ధామానికి దగ్గరికి చేర్చేటువంటి శరీరాన్ని పొందడం అనేటువంటిది చాలా కష్టం. ప్రకృతి నియమాలు అంత కఠినమైనవి. సో ఆ నియమాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. సో ఎవరు చూడటం లేదు అని అనుకోకూడదు. మనం ఏదైనా చేయొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం ప్రకృతి నియమాల నుంచి మనం తప్పించుకో, మన కళ్ళని మనం మోసం చేసుకోవటం, మన మనసుని మనం మోసం చేసుకుంటామేమో కానీ భగవంతుణ్ణి ప్రకృతి నియమాలని మోసం చేయలేము మనం. కాబట్టి మనం ఉన్నతిని సాధించే విధంగా మన యొక్క కర్మలు ఉంటే ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు తన యొక్క స్వధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు, భగవంతుడి యొక్క చింతనలో ఏ విధంగా అయితే తన యొక్క సృష్టి ఆరంభమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఎలా చేశారో ఆ విధంగా మనం కూడా మన యొక్క స్వధర్మాన్ని బ్రహ్మదేవుని అనుసరించి కనుక చేస్తే మనం కూడా పదోన్నతిని పొందుతాం. చదవండి. హరే కృష్ణ ప్రభు, చిన్న సందేహం. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం తప్పన్నాను కదా, ఇప్పుడు మనకి పుస్తకాలు చిన్నప్పుడు అదే ఆయన అన్నారని చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు మనకి కూడా అదే ఆది మానవుడని నిప్పు కనిపెట్టింది రాళ్లతోటి అని చెప్పారని, అవన్నీ కూడా ఇంకా తప్పే కదా ప్రభు. అప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నదాన్నే మనం దాన్ని డిస్కవర్ చేస్తున్నాం, కనిపెట్టడం కాదు. అది ఏది మనం కనిపెట్టాం, భగవంతుడు మనకి ఇచ్చిందే దాన్ని మనం మనం తెలుసుకోవడం. ఓకే అంటే ఇప్పటి వరకు నాకు తెలియదు డార్విన్ సిద్ధాంతం తప్పని. ఇప్పుడు మీరు ఆయన చెప్పారని చెప్తే ఇప్పుడు అదే రాసుకున్నాను నేను బుక్ లో. డార్విన్ ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది మాతాజీ, ఆయనే చెప్పేశాడు నేను చెప్పిన సిద్ధాంతం తప్పని. బ్లాక్ హోల్ అన్నాడు కదండి, ఎవరండి? స్టీఫెన్ హాకింగ్. జీవితం మొత్తం బ్లాక్ హోల్ మీదనే రీసెర్చ్ చేశాడు. ఎన్ని పుస్తకాలు రాశారండి? 100,000 పుస్తకాలు రాశాడు. అదేమైంది ప్రభుజీ? బ్లాక్ హోల్ తప్పని ఆయనే చెప్పిపోయాడు. బ్లాక్ హోల్ లేదు, ఏం లేదు, నేను అంతా ఇంతకాలం నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా చేసినటువంటి అన్ని కూడా వృధా, అందులో ఏమీ నిజం లేదు, అదంతా నా కల్పితం, అదంతా నా ఊహ అని చెప్పేశాడు. మరి ఇప్పటికి కూడా ఎందుకు ప్రభు ఇంకా పుస్తకాలు అవే పెడుతున్నారు? మన కర్మ, అది మన దౌర్భాగ్యం. ఆయన సమయం వృధా చేసుకోవడమే కాక మనందరి సమయం కూడా వృధా చేసేసాడు. అలాంటి వాళ్ళు ఏమన్నారండి కృష్ణుడు భగవద్గీతలో? అదములు మాయాపహృత జ్ఞాని అన్నారు. మాయతో హరింపబడినటువంటి జ్ఞాని, మనకి జ్ఞానిలా కనిపెడుతున్నాడు కానీ వాడిని మాయ వల్ల, మాయ ప్రభావం వల్ల ప్రకృతి మీద రీసెర్చ్ చేయాలి అని అనుకున్నాడు, భగవంతుడి సృష్టి మీద రీసెర్చ్ చేయాలి అని అనుకున్నాడు. ఓకే, భగవంతుని వాళ్ళు అలా రీసెర్చ్ చేసి తెలుసుకోలేరు. అంటే ప్రభుజీ ఇప్పుడు భక్తిలో పురోగతి చెందనోళ్ళు ఒక్క స్టెప్ ఎక్కుతారంటారు ప్రభుజీ? ఇప్పుడు క్షత్రియుడిగా ఉంటే బ్రాహ్మణుడుగా, లేదంటే వైశ్యుడుగా ఉంటే క్షత్రియుడుగా, అట్లా వన్ స్టెప్ పురోగతి చెందుతారంటారు ప్రభుజీ భక్తిలో ఉంటేనా? భక్తిలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా గనక మీ కర్మలుంటే మీకు అర్హత ఉంటే 2 స్టెప్లైనా ఎక్కొచ్చు, 3 స్టెప్లైనా ఎక్కొచ్చు, ఒక స్టెప్ ఎక్కడమే కష్టం. ఏది మన ప్రవృత్తి మార్గంలో ప్రయాణించేటువంటి, నేను నివృత్తి మార్గం గురించి మాట్లాడలేదు, ప్రవృత్తి మార్గంలో చేసేటువంటి శక్తి ఉంటే 2 మెట్లు ఒకసారి ఎక్కొచ్చు. శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేశాడు అనుకోండి, బాగా జీవితం మొత్తం బ్రాహ్మణుడికి సేవ చేశాడు అనుకోండి, శూద్రుడు అనేది బ్రాహ్మణ కులంలో కూడా పుట్టచ్చు.
హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైన నివృత్తి మార్గము బెస్ట్, దాంట్లో భక్తి ఇంకా చాలా బెస్ట్ అని చెప్పారు. నివృత్తి మార్గంలో పాపాలనే ఉండవు ఇంకా. నివృత్తి మార్గం అంటే అకర్మల కర్మలు చేయటం. నివృత్తి మార్గం అంటే మనకి పాప పుణ్య ఫలాలు అనేవి అంటాం. హరే కృష్ణ ప్రభుజీ, బ్రహ్మదేవుడు అసలు సృష్టిని ఆరంభించవలసిన అవసరం దేనికి వచ్చిందండి? ఎందుకు అని అంటే మనం కోరుకున్నాం కాబట్టి. మాతాజీ మనకి సృష్టి లేదు కదా, జీవులు లేరు కదా. జీవులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు, లేకుండా ఎక్కడ లేరు. లేకపోతే బ్రహ్మజ్యోతిలో ఉన్నారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, నేను నీ నుంచి దూరం అయిపోయి నేను ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు. భగవంతుడి నుంచి దూరం అయిపోయి ఎంజాయ్ చేయాలి. 84 లక్షల జీవులు ఆల్రెడీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారన్నమాట. ఇప్పటికీ ఉన్నారు చాలా మంది ఆధ్యాత్మిక లోకంలో. 84 లక్షలు ఓన్లీ రకాలు మాతాజీ, ఒక్కొక్క రకంలో మళ్ళీ కోట్ల కోట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళే, కొత్తగా సృష్టింపబడినటువంటి వీళ్ళందరూ జీవులే. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, నాకు కొంత ఎంజాయ్మెంట్ కావాలి, నాకు సుఖం కావాలి, నాకు సంతోషం కావాలి, నేను ఎంతకాలం నీకు సేవ చేయాలి, నాకు సేవ చేసేవాడు ఎవరైనా ఉండాలి, నేనే ప్రభువుని అన్న భావంలో ఎప్పుడైతే వచ్చేసారో, ఓకే నీ కోసం ఒక లోకం సృష్టించాను, అక్కడికి వెళ్ళిపోను, అక్కడికి తోసేశారు, అక్కడ బ్రహ్మను పెట్టి మనల్ని బ్రహ్మ ద్వారా ఏదో ఒక శరీరం పొందేలా చేశారు. రామకృష్ణ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు, నన్ను ఇది ఒకరు ప్రశ్న అడిగారు, ఎందుకు యాక్చువల్ గా ఈ యొక్క భగవంతుడు జీవుల్ని ఎందుకు సృష్టించాడు, సృష్టించి నవాడు మళ్ళీ ఎందుకు ప్రళయము సంభవించి ఇట్లా తీసుకెళ్తున్నాడు? అసలు సృష్టించకుండా ఉంటేనే బాగుండేది కదా, ఇట్లా మళ్ళీ సృష్టించడము, మళ్ళీ తీసుకెళ్లడం, ఆయనలో కల్పేసుకోవడము, లేకపోతే ప్రళయం సంభవించడము, ఇవన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది అని అడుగుతున్నారు ప్రశ్న. ఇప్పుడు అది దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చేశానా లేకపోతే ఇంకా మళ్ళీ అంటే చేశారంటే అంటే జీవులు ఉన్నారు అన్నారు, ఆధ్యాత్మిక లోకంలో జీవులు ఉన్నారు అని చెప్పారు, అంటే మొట్టమొదటిగా ఉన్నారు. కానీ ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉన్న జీవుల్ని కూడా భగవంతుడే సృష్టించాడు కదా. అంశాలు భగవంతుడి యొక్క అంశాలే మొత్తం అంశాలే. మరి ఎందుకు ఇది సృష్టించవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్నకి సమాధానము, ఎందుకంటే భగవంతుడికి సేవ చేసేటువంటి మనము భగవంతుడి నుంచి దూరం అవ్వాలి అని అనుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరున్నారు ప్రభుజీ, మీరు మీ అబ్బాయి ఏదో ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారు. ఓకే, మీకు తెలుసు మీ అబ్బాయికి ఐస్ క్రీమ్ ఇప్పకూడదు అని, కానీ మారం చేశాడు, మీరేం చేస్తారు? కొనిస్తాం. అట్లనే చేశారు భగవంతుడు కూడా. మనకి భౌతిక సృష్టిని ఇచ్చేశారు, మనకి మంచిది కాదు అని ఆయనకి తెలిసినా కానీ భౌతిక సృష్టిని మనకి ఇచ్చేశారు మన కోరికలు తీర్చడం కోసం. మళ్ళీ సృష్టి అంతము ఎందుకు చేస్తున్నారు ఇట్లా ప్రళయం అనేది? ప్రళయం అనే అది సమయం, కాలం కాలం కాలంలో ప్రతిదీ నశించిపోవాల్సిందే. ఓకే, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా ఒక సమయం ఉంది, అంతం చేయకపోతే ఎలా? మరి ప్రతిదీ నశించిపోవాలి, మళ్ళీ కొత్తగా సృష్టింపబడాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం బ్రీతింగ్ చేస్తాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఒక సమయం అనేది ఉంది, దేనికైనా కానీ ఒక సమయం అనేది ఉంది కదా. సో అలానే భగవంతుడు కొంత సమయం వరకు ఉంచారు, మనం మనకి అవకాశం ఇచ్చారు, నీకు ఇంత సమయం ఇస్తున్నాను, ఇంత సమయం పాటు నువ్వు ఈ లోకంలో ఉండి తిరిగి నా దగ్గరికి రా అని చెప్తున్నారు. ఈ లోపలనే నువ్వు ఎలిజిబిలిటీ సంపాదించు, ఈ లోపలనే నువ్వు అర్హత సాధించి నా దగ్గరకు వచ్చే అంటారు. ఆ అర్హత సాధించలేకపోతే మళ్ళీ మనల్ని మళ్ళీ ప్రకృతిలో మళ్ళీ సృష్టించి మళ్ళీ అందులోనే పెట్టేస్తారు. ఇంకొక ప్రశ్న ప్రభుజీ, ఇప్పుడు మనకి ఈ బ్రహ్మాండాలన్నీ ఉంటాయి, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ యొక్క ప్రళయ సమయంలో అన్నీ కూడా ఒకటేసారి ఈ అంతం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే ఒక్కొక్క బ్రహ్మాండము విడిగా అనేది అంతం అనేది జరుగుతుందా? ప్రభుజీ, నాకు ఇంతకుముందు నేను తెలుసుకున్నటువంటి విషయం, నేను ఇంతకుముందు కూడా నేను అన్ని బ్రహ్మాండాలు ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతాయి అనుకున్నాను నేను, అని అలా కాదట. ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క సమయంలో వెళ్ళిపోతుంది, ఇంకొక బ్రహ్మాండం ఇంకొక సమయంలో వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడి శ్వాస ఒక్కొక్క రంధ్రంలో నుంచి ఒక్కొక్క రకంగా జరుగుతుంది, అన్ని ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక్కసారి బయటికి రాదు. మరి అటువంటప్పుడు ఈ ప్రళయం వచ్చినప్పుడు కూడా అంతేనా ప్రభుజీ? బ్రహ్మలోకం పోయినప్పుడు, బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయినప్పుడు ఈ బ్రహ్మ ఏ బ్రహ్మాండానికి బ్రహ్మనో ఆ బ్రహ్మాండం మాత్రమే లోపలి వెళ్తుంది. ఇప్పుడు మన బ్రహ్మకి 100 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కదా అని చెప్పేసి ఇతర బ్రహ్మాండాలకు ఉన్నటువంటి బ్రహ్మ కూడా 100 సంవత్సరాలు ఇదే సమయంలో కంప్లీట్ అవ్వాలని లేదు.
సో ఏ బ్రహ్మకి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయో ఆ బ్రహ్మకి సంబంధించినటువంటి లోకం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ఇట్లా 14 లోకాలు ఉంటాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. అంటే ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటారా? ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటారు. అప్పుడు బ్రహ్మాండంలో లోపలికి వెళ్తుంది అంటే శ్వాస తీసుకుంటేనే వెళ్తుందండి, లేదంటే 100 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే? 100 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు ఆ రోమం నుంచి, ఏ రోమం నుంచి అయితే ఈ బ్రహ్మాండం వచ్చిందో ఆ రోమం పీల్ చేసుకుంటది లోపలికి. శ్వాస తీసుకోవాలని లేదు, శ్వాసలో వెళ్తుందని ముందు అనుకున్నాం కదా. శ్వాసలోనే మాతాజీ, ఆయన శ్వాస స్వేద రంధ్రాల్లో నుంచి జరుగుతుంది. భగవంతుడు ఏ అంగంతోనైనా ఏ పనైనా చేయగలరు. మనలాగా ముక్కుతో శ్వాస, కళ్ళతో చూడటం, నోటితో తినడం మనం అలా చేస్తాం కదా. భగవంతుడు కళ్ళతో అయినా తినగలరు, ముక్కుతోనైనా మాట్లాడగలరు. ప్రభుజీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండానికి కూడా ఇప్పుడు ఇట్లాంటి సత్యయుగం, త్రేతాయుగం, కలియుగం ఇవన్నీ సేమ్ ఉంటాయి. అవును. సో మనకి ఇప్పుడు కలియుగం ఉంది, వేరే బ్రహ్మాండంలో సత్యయుగం ఉండొచ్చు, వేరే ఇంకో బ్రహ్మాండంలో ద్వాపరయుగం నడుస్తుండొచ్చు. అదే విధంగా ప్రభుజీ ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి రాధాకుండ వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, ఆ రాధాకుండలో ప్రతి రాత్రి అంటే అర్ధరాత్రి 12 గంటలకు మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 3 o'clock అక్కడ లీల జరుగుతుంది. అందరు దేవతలు అందరూ వచ్చి రాధాకుండంలో భగవాన్ని సందర్శిస్తారు అని విన్నాను. అది ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది? ప్రతిరోజు ఆ లీల అనేది ఎలా జరుగుతుంది? ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి అక్కడ లీలలు, మనకు కనపడదు. లీలలు జరుగుతూనే ఉంటాయి అక్కడ రాధాకుండ శ్యామకుండలో. ఏం లీలలు జరుగుతాయి ప్రభుజీ అక్కడ? కృష్ణ లీల, కృష్ణుడు గోపికలతోటి, దేవతలందరూ చూడటానికి వస్తారు, వస్తుంటారు. ఏ సమయంలో వస్తారు ప్రభుజీ ఎగ్జాక్ట్ గా? అది లీల ఎప్పుడు జరుగుతూనే ఉంటది అని నాకు తెలుసు. ఓన్లీ మీరు బ్రహ్మముహూర్త సమయంలోనే జరుగుతాయి అని అంటున్నారు మీరు, కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అక్కడ లీల, సమయంలోనే జరుగుతూనే ఉంటాయి. మనము స్నానం చేయొచ్చా ప్రభుజీ రాధాకుండ శ్యామకుండలో? చేయొచ్చు, మేము చేసాం. ఒక నీట మునగొచ్చు కదా, అంటే కొందరు అంటే మమ్మల్ని మునగకూడదు అని అంటారు. అంటే చాలా మంచిది, పవిత్రమై ప్రభుజీ చేయనివ్వలేదు ప్రభుజీ మొన్న వెళ్ళినప్పుడు మమ్మల్ని. మేము వెళ్ళినప్పుడు మేము చేసాం మాతాజీ. అవునా, మాకు చేయనివ్వలేదు. మాకు కూడా నీళ్ళు చల్లుకోమని చెప్పారు ప్రభు. అంతే మామూలు నీళ్ళు. అంటే మీ గైడ్ ఎవరున్నారో వాళ్ళు మీకు సలహా ఇవ్వలేదేమో, కానీ మేము మాకు మాకు గైడ్ ఎవరు లేరు, మేము మా సొంతంగా వెళ్ళాము. ఎంత కలుషితమైనా కలుషితం గురించి మాట్లాడకూడదు అక్కడ రాధాకుండ శ్యామకుండ, కలుషితానికి మించిన పవిత్ర. లేదు ప్రభు, టైం లేకపోతే నీళ్ళు చల్లుకోమంటారు ప్రభు. టైం ఉంటే స్నానం, నీళ్ళు చల్లుకున్నా పర్వాలేదు మాతాజీ, ఏం పర్వాలేదు ప్రభుజీ. ఇక్కడ బ్రహ్మదేవుడు తొలుత సృష్టించబడేవాడనైనా అవగాహన అవుతున్నది. పిదపాతడు, మరీచి, భృగువు, అత్రి, వశిష్ఠుడు వంటి ఋషులను పరమశివుని సృష్టించను. వాళ్ళని కూడా కర్మానుసారము వివిధ దేహాలను సృజించిరేని అంటే, వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు కూడా కర్మ ఉంటుందా ప్రభుజీ? ఉంటుంది. ఎందుకుంటుంది? ప్రతి జీవికి కర్మ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఏ కదా ప్రభుజీ భగవంతుడు వాళ్ళని ఇది చేస్తుంది. మనము స్టార్టింగ్ లోనే వచ్చినాం మాతాజీ, మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ లోనే. ప్రతి జీవి ఉంటుంది కర్మ, లేదు అంటే కర్మ లేకుండా కూడా కొంత కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మంది భగవంతుడు లేదు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఈ యొక్క బాధ్యత నిర్వర్తించాలి అని అసైన్ చేస్తే వస్తారు. అంటే మన మామూలు జీవుల్ని ఎలా అనుకోవాలి, అంటే భగవంతుడు ఇష్టానుసారము ఇలా జీవుల్ని ఇదే అట్లా అనుకోవాలి. మనకి కర్మానుసారం మనం వచ్చాం మాతాజీ, మనల్ని ఇక్కడ తీసుకురావడానికి మరి మహర్షులు అవసరం కదా. సో మహర్షులకి కర్మానుసారం వచ్చారు అని చెప్పడానికి లేదు, వాళ్ళని భగవంతుడు ఇష్టానుసారం అనుకోవచ్చు. కొంతమంది దేవతలను కూడా భగవంతుడు నియమిస్తారు, కొంతమంది మహర్షులను కూడా భగవంతుడు నియమిస్తారు. భగవంతుడు నియమిస్తే వచ్చినటువంటి వాళ్ళు కర్మానుసారం వచ్చినటువంటి వాళ్ళు కాదు, ప్రతినిధులుగా వచ్చారు. ఇక్కడ వేస్తున్నారు కదా ప్రభుజీ, అదే అడుగుతున్నాను. పిదప వారందరూ కర్మానుసారము నానా విధ దేహములను సృజించిరని వేస్తున్నారు ప్రభుజీ. మనలాంటి వాళ్ళ కోసం దేహాలను సృజించారు, మనలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి మన కర్మానుసారం మనకి ఏ దేహం కావాలో ఆ దేహాన్ని వాళ్ళు సృష్టించారు. ఓహో, మన కర్మానుసారం వాళ్ళకి నానా జీవులకి వాళ్ళ గురించి జీవుల కోసం మాతాజీ, వాళ్ళకి వాళ్ళకి కాదు, వాళ్ళ కర్మానుసారం ఏమి ఉండదు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు ఇది బ్రాహ్మణ జన్మ కన్నా ఉన్నతమైనటువంటి జన్మ ఏంటి? బ్రాహ్మణ జన్మ కంటే ఉన్నత, బ్రాహ్మణుడు అంటే యాక్చువల్ గా బ్రాహ్మణ జన్మ కంటే ఉన్నతమైన జన్మ అంటే ఇంకా వైష్ణవ జన్మ, వైష్ణవుడు. సో వైష్ణవుడు అనేవాడు స్వయంగా భగవంతుడికి సరెండర్ అయిపోయినటువంటి వాడు. సో బ్రాహ్మణుడు అంటే విధి నియమాలు పాటించవచ్చు కానీ భావనలో ఆయన వైష్ణవుడా కాదా అనేటువంటి విషయం మనకు తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ, వైష్ణవ కంటే వృత్తిరీత్యా లేకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కదా వాళ్ళు వైష్ణవ ప్రభుజీ, నేను వైష్ణవ అనేది క్యాస్ట్ కూడా విన్నాను. వైష్ణవ క్యాస్ట్? అవును ప్రభుజీ, వైష్ణవ అని ఉన్నారు నేరేడ్ కన్నా. మీరు విన్న విషయాలని మనం ఏం చర్చించడానికి ఏం లేదు మాతాజీ, మీరు విన్న విషయాలన్నీ కరెక్ట్ అని నేను చెప్పలేను. మీరు చాలా వింటారు, నేను చాలా వింటాను, మీరు నేను చాలా వింటాం మాతాజీ. బయట చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, దాని గురించి మనం ఏం మాట్లాడటానికి లేదు. ఓకే, వైష్ణవులు అంటే ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి భగవంతుడి పాదాలకి శరణు వేడతారో, భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, ఎవరైతే శరణు వేడతారో వాడు వైష్ణవుడు. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తాడో ఆయన వైష్ణవుడు. ఓకే, అది ఒక కులము అని అన్నారండి అని అంటే దానికి నేనేమి సమాధానం చెప్పలేను మాతాజీ, దాన్ని నేనేం చర్చించ్రాహ్మణులలో శాఖ ప్రభుజీ, అది బ్రాహ్మణులలో వాళ్ళకి శాఖలు ఉంటాయి అన్నమాట. వైష్ణవులు స్మార్తులు అట్లా శాఖ వైష్ణవాస అంటారు కదా ప్రభుజీ, అది వైష్ణవులు వేరు. ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు వైష్ణవులు అంతే, కరెక్ట్ ప్రభుజీ. మనం ఏ దేవుణ్ణి చేసుకుంటున్నా అవన్నీ అలా వచ్చాయి. ఇంకా ముందుకెళ్దామా చెప్పండి, అడగండి మాత అడిగేది రామకృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఇది ఇప్పుడు సహజేయస్ ఉంటారు, అదే విధంగా ఆ వీళ్ళు ఇప్పుడు మన ఋత్విక్లు వాళ్ళు కూడా వైష్ణవులు అనబడతారా ప్రభుజీ, వాళ్ళు కూడా భగవద్ధామని చేరుకుంటారా? ఋత్విక్లు అంటే బ్రాహ్మణులు. ఋత్విక్ ఫిలాసఫీ అని మన ఇస్కాన్ లో వేరే ఫిలాసఫీ ఉంటుంది కదా ప్రభుజీ. ఋత్విక్ ఫిలాసఫీ అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు వాళ్ళు మన మన పైన ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మరు. వాళ్ళు నారదునే గురువుగా స్వీకరిస్తారు, లేదా ప్రభుపాదనే గురువుగా స్వీకరిస్తారు. ప్రభుపాద తర్వాత వచ్చిన వాళ్ళందరూ గురువులు కాదంటారు వాళ్ళు. అంటే పరంపరానుగతంగా వాళ్ళు స్వీకరించరు. ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు మనకి భగవద్గీతలో, పరంపరానుగతంగా నా యొక్క జ్ఞానాన్ని మీరు స్వీకరించండి అనేటువంటి విషయం చెప్పారు. నాలుగో అధ్యాయంలో అదే కదా చెప్పిందండి, నాలుగో అధ్యాయంలో కృష్ణుడు నేను ఈ జ్ఞానాన్ని అప్పుడు వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చింది, తర్వాత పరంపరానుగతంగా ఆ విధంగా వచ్చింది అని చెప్పారు. పరంపరను నమ్మనటువంటి వాడు ఋత్విక్. అంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుకునే అవకాశం వాళ్ళకి వస్తుందా, వాళ్ళు వైష్ణవులు అనబడతారా అనేది నా సందేహం. ప్రభుజీ వాళ్ళని భక్తులు అనము అని ఏం లేదు, వాళ్ళు భక్తులే, కానీ ప్రతి భక్తుడు భగవద్ధామానికి వెళ్తారని ఏం లేదు. సమయం పడుతుంది, భగవంతుడు చెప్పినటువంటి మాటని మన చెవిలో తీసుకొని మనం అర్థం చేసుకోవడానికి ఒక జన్మ పట్టచ్చు, 100 జన్మలు పట్టచ్చు. భగవంతుడు ఒకటి చెప్తే నేను ఇంకోటి అర్థం చేసుకుంటాను అని అంటే భగవద్ధామానికి వెళ్ళే అర్హత పొందినట్లేనా ప్రభుజీ? కాదు, సింపుల్. వాళ్ళు భక్తుడే, కాకపోతే నెక్స్ట్ జన్మ ఇంకా ఉత్తమంగా ఉంటుంది. భగవంతుడు చెప్పిన మాటకి ఒక దగ్గర వరకు వచ్చావు, ఇంకొంచెం అర్థం చేసుకొని ఇంకో జన్మ ఇస్తారు. ఓకే, అర్థమైంది ప్రభుజీ. అదే విధంగా వీళ్ళు ప్రభుజీ సహజయాస, సహజయాస అంటే సహజయాస ఇప్పుడు మన ఇప్పుడు దామంలో, ఇప్పుడు మాయాపూర్లో కానీ బృందావనంలో కానీ సహజయాలు అని కొంతమంది ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళు కంటిమాల వేసుకుంటారు కానీ వాళ్ళు చేసే అటువంటి పనులన్నీ చేస్తారు. మామూలుగా ఆనియన్ గార్లిక్ తినడము, లేకపోతే టీ కాఫీ తాగడము, నాన్ వెజ్ లో ఉండడం. మనకి భగవద్గీతలో చెప్పినటువంటి మాటనే మనం అప్లై చేసుకోవాలి. మనం ఏ గుణంలో ఉండి మరణిస్తామో ఆ గుణానికి సంబంధించినటువంటి శరీరాన్ని మనం పొందుతాం. ఓకే, వాళ్ళు చేసేటువంటి పనులన్నీ రజోగుణంలో ఉన్నటువంటి పనులు. రజోగుణంలో ఉండి మరణిస్తే ఏమొస్తుంది వాళ్ళకి శరీరం?
రాక్షస మనిషి శరీరం వస్తుంది, రజగుణంలో ఉండగానే మనిషి శరీరం వస్తుంది. ఎస్ ఎస్, రజగుణంలో ఉంటే మనిషి శరీరం వస్తుంది. సత్వగుణంలో ఉండి మరణిస్తే దేవతా శరీరాలు వస్తాయి. ఓకే, తమగుణంలో మరణిస్తే ప్రభుజీ వాళ్ళు దామవాసులు కదా, దామవాసులు అయినా సరే పాపం చేసిన తర్వాత నాకు పాపం అంటదు అని ఉండదు. దామంలో ఉంటే కొంత లాభం ఉంటుంది. మనము ఆ భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి మనం పాపం చేసేటువంటి ప్రవృత్తి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరిని పట్టుకుని వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా కానీ నేను మాత్రం రోజు సాయంత్రం అయితే ఒక గ్లాస్ తాగుతాను, పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే లేచి పాపాలు చేస్తాను అంటే మాత్రం ఎంత నువ్వు ఇక్కడ ఉన్నా కానీ నీకు అది తప్పదు. అంటే ప్రభుజీ వాళ్ళకి కొన్ని ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉంటాయి అని విన్నాను నేను. దామవాసులకి కొంచెం ఉంటుంది ప్రభుజీ, కొంచెం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది వైష్ణవుల తిలకాలను చూస్తూ ఉంటారు. సో పాపాలు కొంచెం నశిస్తూ ఉంటాయి. మనలాగా మనం ఒక పాపం చేస్తే పాపానికి 100% ఫలాన్ని మనం అనుభవిస్తే వాళ్ళు 80% అని అనుభవిస్తారు. ఎందుకంటే వైష్ణవుల ముఖాన్ని చూస్తుంటారు కదా. సో వైష్ణవుల ముఖాన్ని చూసినటువంటి లాభం ఎప్పుడైనా ఉంటుంది. అలాని ఇప్పుడు మనకి అపరాధాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం అందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. హరే కృష్ణ మహామంత్రం జపం యొక్క ఫలితం ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోగొడతాయి. పాపాలన్నీ పోగొడతాయి కదా అని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అది అపరాధం. మంత్రానికి మనం చేసే అపరాధం. నేను ఈ రోజు మంత్రం చేశాను, నిన్నటి నుంచి నిన్నటి వరకు నేను చేసిన పాపాలన్నీ ఈ రోజు పోయాయి, కానీ ఈ రోజు నుంచి నేను కొత్త పాపం చేస్తాను అంటే దాని అర్థం అది కరెక్ట్ కాదు కదా. అట్లనే మీరు దామంలో ఉన్నంత మాత్రాన నేను మాత్రం పాపాలే చేస్తాను, నేను వెళ్ళి వైష్ణవుడు మొహం చూసేస్తాను అంటే కొంతవరకు లాభం ఉంటుంది. వైష్ణవుడు మొహం చూడటం వల్ల కొంత పాపం నశిస్తుంది, మనలో కొంతవరకు నివృత్తి మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా మనం దాన్ని చూసి కూడా మనం భౌతికంగానే చూసామనుకోండి, దాన్ని వీరికి పల్లెకి నామం పెట్టుకున్నాడు అని అనుకున్నాం అనుకోండి, ఆ నామాన్ని చూసిన లాభం కూడా ఉండదు. ఓకే, అజ్ఞానం నుండి బయటపడకుండా ఎవడును నానా విధములకు జీవరాశి యొక్క సృష్టిని నియంత్రింపజారడు కనుక ద్వస్త తమసహ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. శ్రీమద్ భాగవతమును తెలుపబడినట్లు పరమాధికారుల నేతృత్వముననే వివిధ దేహములు వసకపడుచున్నవి. దైవ నేత్రేణ సమస్త లోపముల నుండి బయటపడనిదే ఆ పరమాధికారులు జీవుని పరిణామ పద్ధతిని ఎట్లు నియంత్రించగలరు? కనుకనే అసంపూర్ణ జ్ఞానముచే భంగపడినట్టి డార్విన్ పరిణామ సిద్ధాంతమును వేదానుయాయులు అంగీకరింపజాలరు. శాస్త్రం ప్రకారం దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవదు. పరిణామ సిద్ధాంతం అనేటువంటిది మనం మార్చడానికి అవదు. మన కర్మలే మన పరిణామాన్ని నిర్ధారిస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ నుంచి 4 శ్లోకాలు నేను చదువుతాను మాదాజీ, కొంచెం ఫాస్ట్ చదువుతాను. ఇంకొక 2 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అతేతం నిత్యదాయుక్తం అచిరాశ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. శ్రీకృష్ణ భగవాను ఎందే మనస్సు సంలగ్నమై ఉండి శ్రద్ధతోను ఆధారముతోను ఈ స్తోత్రమును జపించు భక్తుడు అచిరకాలమనే జీవిత పరమశ్రేయస్సును బడయగలడు. ఏం చెప్తున్నారు ఇక్కడ నుంచి? ఇప్పటి వరకు చేసినటువంటి స్తుతి యొక్క గ్లోరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇది ఉంటారు కదా, దాన్ని ఏమంటారంటే ఫలస్తృతి ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దాకా మీరు స్తోత్రం చేశారు, ఈ స్తోత్రం చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ నుంచి చెప్తున్నారు. మొదటగా ఏం చెప్పారంటే శ్రీకృష్ణ భగవానుని ఎందే సంలగ్నమై ఉండి శ్రద్ధతోను ఆధారంతోను ఈ స్తోత్రం జపించు భక్తులు అచిర కాలంలోనే జీవిత పరమశ్రేయస్సు పడేయగలడు, అంటే ముక్తిని పొందగలడు. అచిర కాలంలోనే అంటే నువ్వు ఎన్నో వందల జన్మలు ఎత్తిన తర్వాత ముక్తిని కాదు, తొందరలోనే నీకు ముక్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. పూర్ణత్వము అనగా కృష్ణ భక్తుడు ఒకటయే. శ్రీమద్ భాగవతం అందులో ప్రథమ స్కందమున వాసుదేవ పర వేద
వాసుదేవ పరావేధ వాసుదేవ పరాసుమఖ అని తెలుపబడినది. జీవిత చరమగమ్యము వాసుదేవుడే. కృష్ణ భక్తుడు తన పరమ ప్రియమైనటువంటి దైవమునకు కేవలం నమస్కరించడం ద్వారా సమస్త పూర్ణత్వమును భౌతిక లాభమును మోక్షమును బడయగలడు. బ్రహ్మరుద్రాది మహాపురుషులు మరియు మహర్షులు శ్రీకృష్ణ భగవాన్ని ఎన్నియో స్తోత్రములు చే స్తుతించియుండిరి. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణుడు శివ విరించినతుం అని తెలియబడినాడు. శివ అనగా పరమశివుడని, విరించి అనగా బ్రహ్మయని భావము. ఈ దేవతలు ఇరువురును శ్రీకృష్ణుని స్తుతించుచుందురు. అట్టి మహాపురుషుల అడుగుజాడల్లో నడుచుచు మనము కూడా కృష్ణ భక్తులమైనచో జీవితము సఫలము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు జనులు ఈ రహస్యమును ఇరగజాలుకున్నారు. నతే విదుహు స్వార్థగతిం హి విష్ణుం. భాగవతము 7:5:31 నుండి చెప్పబడినట్లు విష్ణు ఆరాధనమే నిజమైనటువంటి స్వార్థగతి అని, అత్యున్నత జీవన పూర్ణత్వమని వారు ఎరుగుకున్నారు. బాహ్య శక్తికి సంబంధించినటువంటి విషయములను పరిష్కరించుకుంటూ యత్నించుటే సమస్త సృష్టిని బడయుట అసాధ్యమగు కార్యము. కృష్ణ భక్తుడు కానిటి మనుషుడు భంగపడి దిగ్భ్రాంతికి లోను కావలసిందే. జీవులను అట్టి సంకటము నుండి రక్షించుటకే ఆ దేవదేవుడు భగవద్గీత ఎందు ఇట్లు తెలియజేసెను. బహూనాం జన్మ నామంతే జన్మవాన్మాన్ ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానమును కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదపనన్నే సర్వకారణములకు కారణమునను మరియు సమస్తమును తెలుసుకుని నాకు శరణు పొందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. కేవలం వాసుదేవ పరాయణులమై మనము ఎట్టి వరమునైనను సాధింపగలము. సో ఎన్ని జన్మలో ఎత్తితే కానీ మనకి భగవంతుడి యొక్క ఉన్నతత్వం అనేది తెలియదు. శివుని పూజించే వాళ్ళు కూడా శివుడి యొక్క మనసు ఏంటి అనేది తెలియదు. శ్రీకృష్ణ భగవాన్ని ఏమంటారండి, శివ విరించినితం అనేటువంటి పదంతో అంటారు. అంటే శివుడు బ్రహ్మ కూడా కంటిన్యూస్ గా శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ ఉంటారు. సో ఈ విషయం శాస్త్రంలో చెప్పబడి ఉంది, కానీ మనకి ఇది తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు అంటే ఎన్నో జన్మలు ఎత్తితేనే. కృష్ణుడు చెప్పేశాడు స్వయంగా 7వ అధ్యాయంలో, నువ్వు నేనే దేవాది దేవుణ్ణి, నేనే సర్వకారణాలకి కారణము అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే నీకు ఎన్నో జన్మలు ఎత్తాలి అనేటువంటి విషయం చెప్పాడు. కాబట్టి మనం ఇంకా అన్ని జన్మలు ఎత్తలేదు కావాలి. అందుకనే మనకి ఇంతవరకు కూడా కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకు తెలియట్లేదు. ఈ విధంగా మనం వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనల్ని మహాత్ములుగా పరిగణింపబడదు, మనం మహాత్ములం అవుతాం. సో మహాత్ముడు అంటే ఎవరో కాదండి, భౌతికంగా ఏదో సాధించిన వాడు మహాత్ముడు కాదు, ఆధ్యాత్మికంగా సాధించిన వాడు మహాత్ముడు. ఎవరైతే భగవంతుణ్ణి సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారో ఆయన మహాత్ముడు అనేటువంటి విషయం చేశారు. అలాంటి మహాత్ముడు చాలా అరుదు, చాలా ఎక్కువ మంది ఉండరు, లక్షల్లో కోట్లల్లో ఒకడు ఉంటాడు అలాంటి వాడు. అందుకనే ఎన్నో కోట్ల మంది ఈ భూమి మీద ఉంటే 30-40 మంది మాత్రమే భాగవతం వింటున్నారు, మిగిలిన వాళ్ళంతా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రానటువంటి వ్యక్తులు అన్నమాట. సో మనం భౌతిక లాభమైనా లేకపోతే ఆధ్యాత్మిక లాభమైనా పొందాలి అని అంటే మనం శరణు వేడాల్సింది వాసుదేవుణ్ణి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. శ్రేయసామిహ సర్వేషాం. జ్ఞానం నిశ్రేయసం పరం. సుఖం తరతి దుష్పారం. ఈ భౌతిక జగమునందు గల అనేక రకములకు శ్రేయస్సులలో జ్ఞాన లబ్ధియే పరమోన్నతమైనదిగా భావించబడింది. ఏలైనా జ్ఞాన నౌక చేతనే మనుషుడు అన్యద దుస్తరమైనటువంటి అజ్ఞాన సాగరమును దాటగలడు. సో మనం ఉన్నటువంటి భౌతిక జగత్తు అజ్ఞాన సాగరం. ఈ అజ్ఞాన సాగరాన్ని దాటాలి అని అంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఈ భౌతిక జగత్తులో అత్యుత్తమమైనటువంటిది ఏమిటి, ఏది మనకి శ్రేయస్సునిచ్చేది అని అంటే జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానము అనేటువంటి నౌక మీదనే మనము ఈ అజ్ఞాన సాగరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది అని. ఏమిటి ఆ జ్ఞానం? నాకు పిహెచ్డి ఉందండి కాబట్టి నాకు జ్ఞానం ఉంది, నేను డబుల్ పిహెచ్డి చేశానండి కాబట్టి నాకు కూడా జ్ఞానం ఉంది అంటే అది జ్ఞానం కాదు, అది అజ్ఞానమే. జ్ఞానం ఏమిటి అని అంటే వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మహాత్ముడుగా మారాలి. మహాత్ముడుగా మారినటువంటి వాడే జ్ఞానవంతుడు. సో ఇంతకుముందు శ్లోకంలో నువ్వు మహాత్ముడు అవ్వు అని చెప్పారు. ఈ శ్లోకంలో మహాత్ముడు అవ్వకపోతే జ్ఞానం లేనట్టు, ఎప్పుడైతే నువ్వు మహాత్ముడు అయ్యావో అప్పుడే ఈ అజ్ఞాన సాగరాన్ని దాటగలుగుతావు అనేటువంటి విషయం చెప్తుంది.
నిజమునకు ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగంలో అజ్ఞాన కారణమున దుఃఖితులగుచున్నాడు. జ్ఞానరహితుడైన వాడు ఏదో ఒక నేరమును చేయుటను పిదప పట్టుబడి శిక్షింపబడుటను మనము ప్రతి దినము గాంచుచుందము. నిజమునకు అతనికి తాను చేసినటువంటి పాప కార్యమును గురించి ఏమాత్రము తెలియకపోవచ్చును. అట్టి అజ్ఞానము ప్రపంచమంతయు నెలకొని ఉన్నది. అక్రమ సంబంధము, జిహ చాపల్యమునకై జంతువులను వధించుట, మత్తు పదార్థములను స్వీకరించుట, జూదము వంటి వ్యసనములను పాల్పడి తమ జీవితములను ఎంతగా ప్రమాదకరమైన గురి అవుతున్నవో జనులు ఎరగరు. ప్రపంచ నాయకులు ఈ పాప కర్మల ఫలితములను ఎరగకుండుట మిగులు శోచనీయం. పైగా వీనికి ప్రాధాన్యమును ఇవ్వక చులకన చేయుచు వారు అజ్ఞాన సాగరమును మరింత విస్తృతము కావించుటలో సఫలీకృతులవుచున్నారు. సో మనం ఏది ఈ తప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా జూదమాడడం, మాంసభక్షణ చేయటం, అక్రమ సంబంధాలు చేయడం, మత్తు పదార్థ స్వీకారం, ఇవన్నీ కూడా మనల్ని అజ్ఞానంలో ఉంచుతున్నాయి. పాలకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే మనల్ని మన యొక్క అజ్ఞానాన్ని తొలగించే విధంగా ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే పాలకులే నడుపుతున్నారు ఇలాంటివన్నీ. ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు, మా క్యాసినోకి వచ్చేసి మా క్యాసినోలో ఆడండి, లేకపోతే మా మద్యశాలలు ఉన్నాయి, మా మద్యం తాగడానికి మా ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి మద్యశాలల్లోనే పోయి మద్యం తాగండి. ఏం చేస్తున్నారు? భగవంతుడు కొన్ని నియమాలను ఇచ్చి ఆ నియమాల ప్రకారంగా మీరు పరిపాలన చేయండి, అప్పుడు మీరు మీ ప్రజలు అందరూ నా దగ్గరకు రాగలుగుతారు అని భగవంతుడు ప్రకృతి నియమాలను సృష్టించి మనుసంహిత ద్వారా మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేస్తే మనం భగవంతుడు ఒక డైరెక్షన్లో పొమ్మని చెప్తే మనం ఇంకొక డైరెక్షన్లో వెళ్తున్నాం. సో అది మన దురదృష్టం. అట్టి అజ్ఞానములకు విరుద్ధమైనటువంటి పూర్ణ జ్ఞానమే ఈ భౌతిక జగత్తులో పరమ ఉపలబ్ధి, పరమశ్రేయస్సు అయి ఉన్నది. తగినంత జ్ఞానము కలిగిన వాడు జీవితమునందు అనేకములకు ప్రమాదముల నుండి బయటపడుటను మనము ప్రత్యక్షముగా గాంచవచ్చు. భగవద్గీత యందు బహూనాం జన్మ నామంతే జన్మ జ్ఞానవాన్మం ప్రపద్యతే. నిజంగా జ్ఞానవంతుడైనప్పుడు మనుషుడు దేవదేవునికు శరణొచ్చునని తెలుపబడినది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ముడు పరమ దుర్లభుడు. నిజమైనటువంటి జ్ఞానవంతుడు ఏం చేస్తాడండి? భగవంతుడి యొక్క పాదాలకి శరణు వేడతాడు. సో ఆడు నిజమైనటువంటి భాగం జ్ఞానవంతుడు. అలాంటి వాడే ఈ యొక్క దుఃఖ సాగరాన్ని దాటడానికి అర్హతను పొందుతాడు. కాబట్టి జ్ఞానులైనటువంటి నామమాత్ర నాయకుల కళ్ళు తెరిపించి ఆ విధంగా వాడిని అనేకములకు ప్రమాదకర పరిస్థితుల నుండి లోపముల నుండి రక్షించుటకు మా కృష్ణ చైతన్య ఉద్యమం కృతనిశ్చయమై ఉన్నది. మానవ జన్మను పొందినటువంటి పిదప కూడా తిరిగి తదుపరి జన్మలో నీచ జన్మను పడేయుట అత్యంత ఘోరమగు ప్రమాదము. అత్యంత ప్రయాసతో మనం ఈ మానవ జన్మ లభించినది కనుక దీని ప్రయోజనమును పడిసి గోవిందునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకోవలసి ఉన్నది. ఈ స్తోత్రమును పఠించు వారు అచిరకాలమన్నే వాసుదేవుని భక్తులుగానై అజ్ఞాన సాగరమును దాటి జీవితమును సార్థకము చేసుకునగలరని శివుడు తెలుపుచున్నాడు. మనకి మానవ జన్మ వస్తే మనం మానవ జన్మని వృధా చేస్తున్నాం, దుర్వినియోగం చేస్తున్నాం. ఎందుకు? మనం మానవ జన్మను కోల్పోయి ఇంతకంటే నీచమైనటువంటి జన్మను పొందే విధంగా మన యొక్క కర్మలు ఉన్నాయి. కాబట్టి అలా ఉండకూడదు. మానవ జన్మ నుంచి మనం ఉద్ధరింపబడే విధంగా మన కర్మలు ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఇప్పుడు శివుడు చెప్పినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో అది చదవడం వల్ల మనం వాసుదేవునికి భక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలా అవడం వల్ల మనం ఆధ్యాత్మిక లోకానికి ఉద్ధరింపబడతాము. మంతజి చదువుదామా, స్టాప్ చేద్దామా? ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి. వేసేయండి ప్రభుజీ, రేపటి నుంచి కొత్తది పెట్టుకుందాము. అందరూ ఓకే మాతాజీ? ఒక 10 మినిట్స్ శ్లోకం కూడా మీరే చదివేయండి ప్రభుజీ. మేము లోపల చదువుకుంటుంటాము, టైం కలిసి వస్తుంది. ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవస్తవం ఆధీయాను దురారాధ్యం హరిమారాధయత్యసౌ. శ్రీహరి భక్తియుత సేవ మరియు ఆరాధనము మిగులు కఠినమైనను. నేను గానము చేసినటువంటి ఈ స్తోత్రమును పఠించువాడు అతి సులభంగా ఆ దేవదేవుని కరుణను పడేయగలడు. యాక్చువల్గా విష్ణు ఆరాధన అనేటువంటి అంత ఈజీ కాదు. సో అందుకనే భక్తులందరూ కూడా నిజమైనటువంటి భక్తి ఏది ఉందో అది చేయటానికి వాళ్ళు శ్రద్ధ చూపారు. అందుకని దేవీ దేవతలకి యొక్క ఆరాధన చాలా ఈజీగా ఉంటుంది. దేవీ దేవతలు చాలా ఈజీగా ప్రసన్నమైపోతారు. ఏ విధంగా అయితే వాళ్ళకి కావాల్సినటువంటి యజ్ఞాలు చేసేస్తే వాళ్ళు ప్రసన్నమైపోయి మనకు కావాల్సినవన్నీ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. కానీ విష్ణు ఆరాధన వచ్చేసి అన్ని ఆరాధనల కంటే కూడా గొప్ప ఆరాధన, కానీ అది కష్టమైనటువంటి ఆరాధన. అందుకనే దాన్ని మనం చెయ్యం. కాబట్టి
ఎప్పుడైతే మనము ఆ భక్తియుత సేవను చేస్తారో అతి కఠినమైనటువంటిదైనా సరే అది మీరు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి స్తోత్రాన్ని కనుక అనుసరించి మీరు కనుక చేశారు అంటే అది చాలా సులభం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. పరమశివుడు వాసుదేవుని విశుద్ధ భక్తుడు అనే విషయము విశేష ప్రాధాన్యము కలిగి ఉన్నది. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవులందరిలోనూ శివుడు అగ్రగణ్యుడు. అతను స్థాపించినటువంటి వైష్ణవ సాంప్రదాయమునకే రుద్ర సాంప్రదాయం అని పేరు. ప్రస్తుతం విష్ణుస్వామి సాంప్రదాయమునకు చెందినటువంటి వైష్ణవులు రుద్రుని నుండియే వచ్చింది. కృష్ణ భక్తుడు అగుట మిగులు దుర్లభము. ఈ సందర్భమున దురారాధ్యం అనే పదం ప్రత్యేకముగా ప్రయోగించబడినది. దేవతారాధనము కష్టము కాకపోవచ్చునేమో కానీ వాసుదేవ పరాయణుడు లేదా కృష్ణ భక్తుడు అగుట మాత్రం అతి కష్టం. కానీ శివుడు ఉపదేశించినట్లుగా ఎవడైన నియమపాలను కావించుచు పరమ ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించు సులభముగా వాసుదేవ పరాయణుడు కాగలడు. ఈ విషయమును భక్త ప్రహ్లాదుడు కూడా ద్రోవపరచను. మానసిక కల్పనాపరుడు భక్తి యోగమును పాటింపజాలడు. భక్తి యోగం అనే విశేషముకు ఉపలబ్ధి విశుద్ధ భక్తుడికి శరణుచ్చిన వానికే ప్రాప్తించగలదు. మహీయసాం పాద రజోభిషేకం నిష్కంచనానాం నవృణీత యావత్ అని భక్త ప్రహ్లాదుడు పలికెను. అనగా సమస్త భౌతిక కల్మషము నుండి బయటపడినట్టు విశుద్ధ భక్తుని చరణకమలముల ధూళిని స్వీకరించినదే మనుషుడు భగవద్భక్తి యోగమున ప్రవేశింపజాలడు. సో ఈ భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. శివుడు కూడా స్వయంగా భక్తుడు. వైష్ణవానాం యథాశంభో అన్నారు. అంటే వైష్ణవులందరిలో ఉత్తమమైనటువంటి వాడు ఎవరు అని అంటే శివుడు. ఇక్కడ శివుడే చెప్తున్నాడు, భక్తుడు కాకపోతే నీ జన్మ వృధా అని. వాసుదేవుడికి కనుక నువ్వు శరణు చొచ్చకపోతే నీ జన్మ వృధా అని చెప్తున్నాడు. అలా చెప్పినటువంటి వ్యక్తి వాసుదేవుడికి ఎందుకు శరణు చేయడు? సో కాబట్టి శివుడు ఉత్తమమైనటువంటి భక్తుడు కాబట్టి తన భక్తులకి తన శిష్యులకి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో మీరు కూడా వాసుదేవుణ్ణి సేవించండి అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నారు ప్రత్యక్షంగా ఇక్కడ రచయితసులతో. ఇంకా ఏం చెప్తున్నారు, అలా చేయడం వల్ల మాత్రమే మీరు మీ జన్మ యొక్క సార్థకతను పొందుతారు, లేకపోతే మాత్రం ఈ లోకంలోనే ఉంటారు, ఈ కష్టాలను మళ్ళీ 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 పుట్టి అనుభవిస్తూనే ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. విందతే పురుషో ముష్మాన్ యధ్యదిచ్ఛత్య సత్వరం మద్గీత గీతా సుపీతాశ్రే యసామేక వల్లభాన్. దేవదేవుడే సమస్త శ్రేయస్సుల్లో పరమప్రియమైన వాడు. నేను గానము చేసినటువంటి ఈ గీతము గానము చేయ నరుడు ఆ దేవదేవుని ప్రసన్నుని చేయగలడు. అట్టి భక్తుడు భక్తియుత సేవలో స్థిరనిశ్చయుడై తాను ఏది కోరిను భగవంతుని నుండి పొందగలడు. చూడండి, ఎప్పుడైతే మనము ఈ యొక్క శివస్తుతిని మనం కనుక చేస్తామో, శివగీతాన్ని మనం కూడా చేస్తామో, మనం కోరినటువంటి వరాలన్నీ తీరుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతిక ఆధ్యాత్మిక అన్ని కోరికలు తీరుతాయి. సో ఎప్పుడైతే మనము శివగీతం చేస్తాం, శివగీతంలో ఎవరికి భక్తి చేయాలని ఉందండి? శివగీతంలో వాసుదేవుడికి, కృష్ణునికి భక్తి చేయాలి. యం లబ్ధా చాపరం లాభం మన్యతే నాదికం తతః అని భగవద్గీత యందు చెప్పబడినది. అనగా భగవద్ అనుగ్రహమును వడిసిన వాడు కోరవలసినది కానీ పొందవలసినది కానీ ఇతర లాభము కానీ ఏ ఉండదు. భక్త ధ్రువుడు తపస్సు చే పరిపూర్ణుడైనప్పుడు దేవదేవుడు ముఖాముఖిగా అంచగలిగాడు. అప్పుడు భగవంతుడు అతనితో ఏ వరము కావాలనో ఆ వరమును కోరుకోమని పలికెను. కానీ సందర్శన భాగ్యము చేతనే తాను పూర్తిగా సంతుష్టుడైనందున వేరే ఏదీను తాను కోరనని ధ్రువుడు సమాధానం వసూలు. భగవత్ సేవను తప్ప మరి ఏది కోరిను అది మాయయే. జీవేర స్వరూపహయ కృష్ణేరా నిత్యదాస అని చైతన్య మహాప్రభువు పలికిరి. ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడు కనుక కృష్ణ సేవలో నియుక్తుడైనప్పుడు అతడు అత్యున్నత జీవన పూర్ణత్వంలో అనుభూతం నొచ్చుకునగలడు. శ్రద్ధావంతుడు శిష్యుడు గురుకరుణచే ఎట్టి కోరికనైనను పూర్ణము నొచ్చుకునగలడు. ఇక భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొలిన వాడు విడిగా కోరవలసినది ఏదీను ఉండదు. నిరంతర భగవత్ సేవలోనే అతని కోరికలన్నీ ఈడేరగలవు. తాను గానము చేసినట్టు స్తోత్రమును జపించుటచే ఏ భక్తుడైన సఫలత్వమును పొందగలడని శివుడు మనకు తెలుపుచున్నాడు. సో నారదుడు చెప్పినటువంటి మాట విని ధ్రువుడు కూడా భక్తిని చేశాడు. ధ్రువుడు భక్తిని చేయడానికంటే ముందు ఆయనకున్నటువంటి ప్రబలమైనటువంటి భౌతిక కోరిక ఏంటండేది, బ్రహ్మలోకానికంటే గొప్ప లోకానికి నేను అధిపతిని కావాలి అనేటువంటిది కోరిక. ఆ కోరికతోటి చేసినటువంటి భక్తి వల్ల, ఆ భక్తి సాఫల్యం చెందడం వల్ల ఆయనకు ఆ కోరిక కూడా తీరింది. ఆయన బ్రహ్మ కంటే గొప్ప లోకం ధ్రువలోకాన్ని పొందారు. కానీ ఎప్పుడైతే ఆయన భక్తిలో అగ్రసరుడైపోయి భగవంతుడు ప్రత్యక్షమయ్యారో, అయ్యో నేను తప్పు చేశాను అనేటువంటి విషయం ఉండాలి. ఏంటి, నేను అనవసరంగా నేను భౌతిక కోరిక కోరి నేను పిలిచాను,
భౌతిక కోరిక కోరకుండా నిన్ను పిలిచినట్లయితే నేను ధ్రువలోకంలో ఇరుక్కుపోయేవాడిని కాదు, నేను నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసేవాడిని. నేను ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను ధ్రువలోకంలో నీ దగ్గరికి రావడానికి? నాకు ఎంత అజ్ఞానంతో నేను నీకు భక్తి చేశానంటే, నేను చేసినటువంటి భక్తి నాకున్నటువంటి అజ్ఞానం వలన నేను ఈ భౌతిక లోకంలో ఇరుక్కుని 30,000 సంవత్సరాల పాటు పాలనా చేయాలి, ఆ తర్వాత ధ్రువలోకాన్ని పొందినా కానీ నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ధ్రువలోకం శాశ్వతమైనటువంటి లోకం, వైకుంఠలోకాల్లో ఒక లోకం అయినా సరే భగవద్ధామానికి మాత్రం నేను రాలేకపోతున్నాను. నన్ను అక్కడ ఉంచుతున్నావు కొంతకాలం, ఎందుకంటే అది నా కోరిక, నువ్వు నాకు ఇచ్చిన పనిష్మెంట్ కాదు, అది నా కోరిక. బ్రహ్మ కంటే గొప్ప లోకం కావాలి అని నేనే కోరుకున్నాను, అది నేను చేసిన తప్పు అని చెప్పేసి ధ్రువుడు అప్పుడు రియలైజ్ అయ్యాడు. 5 సంవత్సరాల బాలుడు అప్పుడు రియలైజ్ అయ్యాడు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏ కోరిక లేకుండా భగవంతుడి సంతృప్తి పరచడం కోసం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలం. లేదు అంటే మనం కోరుకున్న ఏ భౌతిక కోరికైనా తీరుతుంది. ధ్రువుడికే అంత గొప్ప కోరిక, అది ఎవరూ తీర్చలేరు, ఓన్లీ విష్ణు భగవానుడు మాత్రమే తీర్చగలరు. ఇదం యః కల్య ఉత్తాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాచ్ఛావ ఏన్మర్త్యో ముచ్యతే కర్మ బంధనై. ఉషఃకాలమునే లేచి ముకుళిత హస్తుడై నేను గానము చేసినటువంటి ఈ స్తోత్రమును పఠించువాడు, ఈ విధముగా ఇతరులు దానిని వినుటకు అవకాశమును కలిగించువాడు నిక్కముగా కర్మబంధనము నుండి విడువడును. ఈ స్తోత్రాన్ని విన్నవాడు, ఈ స్తోత్రాన్ని చదివినటువంటి వాడు కర్మబంధనాల నుంచి విముక్తుడవుతాడు అనేటువంటి చెప్తాడు. కర్మబంధనము నుండి విడువడుటయే ముక్తి అనుదాని భావము. శ్రీమద్ భాగవతమునందు ముక్తిర్హిత్యాన్యథారూపం అని చెప్పబడినది. ఇతర కర్మలనన్నింటినీ త్యజించి నిజస్థితిలో నెలకొనుటయే ముక్తి అనబడును. బద్ధస్థితిలో మనము ఒక కర్మ పెదక ఒక కర్మలో చిక్కుకుని చుండుము. కర్మబంధనం అనగా కామ్యకర్మలు చేయగలిగే బంధనములు అని అర్థము. మనస్సు కామ్యకర్మలలో లగ్నమైనంత వరకు మనుషుడు సుఖప్రాప్తికై ప్రణాళికలను తయారు చేయవలసియే ఉండును. కానీ భక్తి యోగము దానికి భిన్నమైనది. ఏలైనా భక్తి యోగం అనగా పరమ ప్రామాణికుని ఆదేశానుసారము వర్తించుటయే అయి ఉన్నది. పరమ ప్రామాణికుని నిర్దేశంలో వర్తించినప్పుడు కామ్యకర్మ ఫలములలో మనము చిక్కుపడము. ఉదాహరణకు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు కోరినందునే అర్జునుడు యుద్ధము కావించను, కనుక యుద్ధ ఫలమునకు అతడు బాధ్యుడు కాడు. ఇక భక్తి యోగమునకు సంబంధించినంత వరకు శ్రవణ కీర్తనములు కూడా దేహము మనస్సు ఇంద్రియములు అనని ఇంద్రియములను కూడి పనిచేయుటతో సమానమై ఉన్నది. నిజమునకు శ్రవణ కీర్తనముల ఇంద్రియముల కార్యములే. ఇంద్రియములను భోగానుభవమును నిలిపినప్పుడు అవి మనుషుని కర్మబంధనమును నిలుపును. కానీ వాని భగవానుని ప్రసన్నతకై ఉపయోగించినప్పుడు అవి అతని భక్తి యోగమున సుస్థాపితులు చేయగలవు. సో భౌతిక కర్మైనా ఇంద్రియాలతోనే చేయాలి, ఆధ్యాత్మిక కర్మైనా ఇంద్రియాలతోనే చేయాలి. కానీ ఆ ఇంద్రియాలు చేసేటువంటి కర్మ కనుక శ్రవణ కీర్తనం అయి ఉన్నట్లయితే అప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు. భక్తి యోగంలో ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, భక్తి యోగం అనేటువంటిది ఎలా చేయాలి అనంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించి గురువు యొక్క నిర్దేశంలో చేయాలి. ఏ విధంగా అయితే శివుడు చెప్పినట్లు ప్రత్యేతస్సులు చేస్తున్నారో, ఏ విధంగా బ్రహ్మదేవుడు చెప్పినట్లు శివుడు చేశారో, ఏ విధంగా నారదుడు చెప్పినట్లు ధ్రువుడు చేశారో, ఆ విధంగా ఒక గురువు యొక్క ఆధీనంలో గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారం కనుక మనం భక్తి యోగాన్ని కనుక కరెక్ట్ గా చేస్తే మనం భగవద్ధామాన్ని సులువుగా పొందగలుగుతాము అని చెప్తున్నారు. గీతం యయేతం నరదేవనందన పరశ్య పుంస పరమాత్మనస్తవం చపంత ఏకాగ్రధియస్తపో మహాంచరధ్వమంతే తత అప్స్యతేప్సితం. రాజకుమారులారా, నేను మీకు వివరించినటువంటి స్తోత్రము దేవదేవుని ప్రీత్యర్థమై ఉన్నది. గొప్ప తపస్సుతో సమానముగా ఉపయుక్తమైనటువంటి ఈ స్తోత్రమును మీరు జపించుడు. ఈ రీతిగా పరిపక్వత చెందినప్పుడు మీ జీవితము సఫలత్వము చెంది సమస్తాభీష్టములకు మీరు తప్పక పొందగలరు. నేను చెప్పినటువంటి స్తోత్రము దేవదేవుడి ప్రీత్యర్థమై ఉన్నది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్తోత్రం నా స్వలాభం కోసం లేకపోతే నా వాళ్ళ లాభం కోసం చేసేటువంటి స్తోత్రం కాదు, ఇది భగవంతుడు నచ్చుతాడు, భగవంతుడికి ఇష్టమవుతుంది. సో అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు. మీరు అందుకనే ఈ స్తోత్రాన్ని చదవండి, ఈ స్తోత్రం ద్వారా మీరు భగవంతుడిని ప్రార్థన చేయండి, అప్పుడు మీకు మీ తపస్సు సఫలమవుతుంది, మీరు కోరుకున్నదన్నీ జరుగుతాయి అనేటువంటి విషయం చెప్పాడు. పట్టు విడవక మనము భక్తి యోగమును నెలకొనించో కాలక్రమంలో మన కోరికలన్నీ నిక్కముగా ఈడేరగలవు. శ్రీమద్ భాగవతం అందరి శివగీతము అని చతుర్థ స్కందములోని 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. శ్రీమద్ భాగవతం కి జై. హరే కృష్ణ. ఎవరికైనా ఎవరు ప్రశ్నలు ఉంటే ఒక 2 మినిట్స్ తీసుకుందామండి, మిగిలి మళ్ళీ రేపు చూద్దామండి.
సో రేపటి నుంచి 25వ చాప్టర్ చదువుదామండి, పురంజనుని చరిత. సో ఇది కంప్లీట్లీ న్యూ టాపిక్, చదవండి వినండి. సో చాలా మంచి అవకాశం పురంజనుడి గురించి తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. పురంజనుడు ఎవరు, పురంజనుడి యొక్క కర్మలు ఎలా ఉంటాయి, పురంజనుడు చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మనకు పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం చివరి శ్లోకాల్లోనూ చివరి అధ్యాయంలోనూ జాయిన్ అయిపోయి అయ్యో నేను మిస్ అయ్యా అని అనుకోవద్దు. సో తప్పకుండా మొదటి చాప్టర్ పురంజనుడి చరిత్ర మొదటి శ్లోకం నుంచి వినడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు. సో దాని లాభం ఏమిటి అనేటువంటి చదివేటప్పుడు మనం బాధపడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. ఇప్పుడు శివుడు చెప్పిన శ్లోకాలలో తెలి ఇవి చదవండి భక్తి చేయండి అని చెప్తారు కదా ప్రభుజీ. ఒకవేళ మనం ఇప్పుడు హరే రామ అనే కృష్ణ హరే కృష్ణ అని నామజపం చేస్తున్నాం కదా, అది గొప్పదా ఇది గొప్పదా ప్రభుజీ? ఇది ఒకటే మాతాజీ. ఇప్పుడు అది చేసినా పర్లేదు, ఇది చేయకుండా ఓకే అన్నట్టున్నా? లేకపోతే హరే కృష్ణ మహామంత్రం చేసినా అది చేసిన దాంతోనే సమానం. ఓకే ప్రభుజీ, అదే అందుకని కొంచెం డౌట్. ఇది చదవండి, ఇది కంపల్సరీ అన్నట్టు చేసినందుకు నేను మళ్ళీ చదవాలి. ఇంకా ప్రభుజీ హరే కృష్ణ.